హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మన వ్లాగ్ 2 డేస్ వ్లాగ్ అన్నమాట. ఓకేనా? రోజైతే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ దోశ చేసేసాము. నిన్న చూపించాను కదా మీకు నిన్నటి వీడియోలో దోశ ఎలా మంచిగా రావాలి అంటే పిండి అనేది కొంతమంది కుదరదు, కొంతమందికి ఏమో బాగా మెత్తగా ఫ్లఫీగా వస్తాయి, కొంతమందికి ఏమో బాగా గట్టిగా అయిపోతూ ఉంటాయి దోశలు అనేవి. మనకి మంచి కరకరలాడుతూ మంచిగా రావాలి అంటే నిన్నటి వీడియోలో నేను అప్లోడ్ చేశాను చూడండి, పిండి ఎంతకి బియ్యం పప్పు ఏమేమి యూజ్ చేయాలి, ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలనేసి మొత్తం అని డీటెయిల్గా చూపించాను. ఓకేనా? ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ అదనమాట దోశ వేసాము. అలాగే చట్నీ కోసం మా వారు టమాటా కట్ చేస్తున్నారు. ఇది టమాటా చట్నీ, ఎండుమిరపకాయలు వేసి చేసామన్నమాట. ఓకే, పిండి అయితే ఇలా ఉంది మనకి దోశ పిండి. నేను సగానికి రుబ్బాను, గ్రైండర్లో వేస్తే ఇంకెక్కువ క్వాంటిటీ వచ్చేది, కాకపోతే కొంచెం ఇక 3 గ్లాసెస్కి నేను కొంచెం మిక్సీలో వేసానమాట, కొద్దిగా ఉందనేసి, కాబట్టి ఇంత క్వాంటిటీ వచ్చింది. అదే మీరు ఇదే గ్రైండర్లో వేసుంటే కనుక అదే పిండి ఎక్కువ మనకి ఆట వస్తుంది అంటారు, అంటే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట, ఒదుగవుతుంది పిండి. ఇంకా మనం దానికోసం 2-3 గ్లాసెస్ కోసం మళ్ళీ గ్రైండర్లో వేసి అది క్లీన్ చేసి అంత టైం ఎందుకు అనేసి నేను మిక్సీకే వేసేసాను. ఓకే, మనకి దోశలోకి చట్నీకి అయితే ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది, పూరీలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూపిస్తున్నాను కదా. ముందైతే ఎండుమిరపకాయలు, అలాగే దీనికి రింగ్లెట్ పెట్టలేదండి, కొంచెం డల్గా ఉంది వీడియో. ఎండుమిరపకాయలు 4-5, 3 మీడియం సైజ్ టమాటోలు, కొంచెం పెద్ద ఆనియన్ 1, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అలాగే మినప్పప్పు కూడా 1 స్పూన్ వేశాను. నూనె వేసేసి 2 స్పూన్లు బాగా ఫ్రై చేసుకోవాలి. వాటిని ఫ్రై అవ్వవు, జస్ట్ ఉడికితే సరిపోతుంది, మూత పెట్టి ఉడికించినా సరిపోతుంది అన్నమాట. ఇందులో టీ పెట్టాను పక్కన స్టవ్ పైన. ఒకటేమో మనకి చట్నీ కోసం పెట్టేశాము. టీ అంచు గిన్నె మనకి గిన్నె స్టాండ్కి తగిలిస్తుంటే ఊడి కింద పడిపోయి అంచుల వరకు అలా అయిపోయి అనమాట. కాకపోతే మేమిద్దరమే కాబట్టి దాంట్లోనే కొంచెం ఎక్కువ ఇంకా టీ దాంట్లో పెట్టడం, పెద్ద గిన్నెలో పెడితే ఎక్కువ అయిపోతుంది. ఎప్పుడన్నా అది క్లీన్ చేయకపోతే వేరే గిన్నెలో పెట్టుకుంటా. 2 ఉన్నాయి కాకపోతే చాలా పెద్దగా ఉంటుంది, దాంట్లో 1 లీటర్ పాలు పడతాయి అనమాట. అంత పెద్దది ఎందుకు ఇద్దరికి 2 గ్లాసెస్ కోసం అనేసి నేను ఎక్కువ అదే వాడుతూ ఉంటాను. ఒక పక్కన చట్నీకి రెడీ అవుతుంది, అలాగే చట్నీ కూడా మిక్సీ పట్టేసాము. బాగా చల్లారిన తర్వాత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్స్, అలాగే దాంట్లో మనకి ఎండుమిర్చి, టమాటో, జీలకర్ర, నేను చెప్పినట్టు ముందు శనగపప్పు, అలాగే ఇంకా ధనియాలు అవన్నీ వేసాం కదా, చాలా చాలా బాగుంటుంది చట్నీ. పోపు అయితే నేను వేయనండి, నేను మామూలుగా టమాటో చట్నీ అన్నంలోకి చేసినా సరే పోపు వేయను, ఒక్కొక్కసారి వేస్తాను గోంగూర పచ్చడి అలాంటి వాటికి. మామూలుగా అయితే వేయను నేను, మీకు కావాలనుకుంటే కొంచెం ఆవాలు కరివేపాకు వేసుకొని కూడా వేసుకోవచ్చు. మళ్ళీ చట్నీలో మనం వెల్లుల్లిపాయలు వేయాల్సిన అవసరం లేదు, చూసారు కదా వేయలేదు. ఇది మనకి పూరి, చపాతీ, అలాగే ఇడ్లీ, దోశలోకి చాలా చాలా బాగుంటుంది. దోశ పిండి కూడా నాకు ఎంత కావాలో అంత కలుపుకొని మిక్స్ చేసేసి ఇంకా దోశ వేసాను. ఇదైతే కొంచెం దీవెనమ్మకి క్రిస్పీగా ఉంటే ఇష్టం, ఆ దీవెన బాబుకి ఏమో కొంచెం మందంగా వేసి సాఫ్ట్గా ఉండాలి, ప్యాన్ కేక్లా ఉంటే తింటాడనమాట వాడికి. కొంచెం మందంగా ఉండి సాఫ్ట్గా ఉండేలా, మెత్తగా ఉండేలాగా చేయాలి వాడికి. దీవెనకు కొంచెం దోశ బాగా కాలి కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టపడుతుంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరికీ చెరకు 2 దోశలు వేసి ఇచ్చాను. ఈరోజైతే తొందరగా లేచామన్నమాట. లేచినా సరే మాకు బయటికి వెళ్ళేది, ఈ సిటీలో మాత్రం ఎవరు లేచినా ఊడ్చి చల్లేది పెద్దగా ఏముండదు కాబట్టి వాకిలితే తెలియదు అనమాట. బయటైతే మనకు పల్లెటూరులో బాగా తెలుస్తుంది ఊచల్లుకోవడం, జనాలందరూ లేచిందా లేదా అని చూసుకోవడం. సిటీలో అయితే ఎవరు గేటు వాళ్ళు, ఎవరు డోర్ వాళ్ళు పెట్టేసుకుని ఉంటారు, అన్నీ ఇంట్లోనే కాబట్టి తెలియదు అనమాట. ఎండ రాదు, గాలి అప్పుడప్పుడు వస్తుంది, ఫ్యాన్ గాలి, ఏసీలు ఇవే సరిపోతాయి. ఎండ కూడా ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది మా బాల్కనీలోకి. ఇంకా మేము టిఫిన్ చేసేసి మాకు పూజ అంతా అయిపోయిన తర్వాత దీవెనమ్మకి కొంచెం జలుబు చేసింది, జలుబు దగ్గు కూడాను.
టిఫిన్ చేసిన తర్వాత కొంచెం ఇల్లు క్లీన్ చేసేసుకొని నేను దీవెనకు జుట్టు వేశాను. నేను వేసుకున్న తర్వాత అదనమాట ఈరోజు అయితే మార్నింగే లేచాము తొందరగానే, 5:30కి అలా లేచాను నిద్ర పట్టట్లేదు అనేసి. తొందరగా పడుకున్నాం కదా, తొందరగా మెలుకొచ్చేసింది. మార్నింగ్ లేవడం వల్ల పనులు అనేవి తొందరగా అయిపోతాయి. అలాగే ఈ సారీ అలాగే దీవెనకి హాఫ్ సారీ మేము దీపావళి కోసం అనేసి తీసుకున్నాము. రేపు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవాలి. నేనేమో బ్లూ శారీ తీసుకున్నాను, సిల్వర్ వచ్చింది. దీవెనకేమో నెక్స్ట్ చూపిస్తాను చూడండి, నేను హాఫ్ శారీ తీసుకున్నాము, చాలా చాలా బాగుంది. ఈ నెంబరు ఇదంతా వచ్చేసి మీ సాయి కలెక్షన్స్లో తీసుకున్నామండి, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది ఐడి చూడండి. లేదంటే ఈ నెంబర్కి మీకు వాట్సాప్ నెంబర్ కూడా, వాట్సాప్ అన్నమాట ఇది, దీంట్లో కాంటాక్ట్ అయినా మీరు తీసుకోవచ్చు. ఇంకా మీకు కొంచెం డిస్కౌంట్ ఏదైనా కావాలనుకుంటే మన పేరైనా చెప్పచ్చు, దీవెన వాళ్ళు అనేసి. చాలా చాలా బాగున్నాయండి, మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి వాళ్ళ ఐడిలోకి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. క్లాత్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది దీవెన దుప్పట్ట హాఫ్ సారీ మీదకి. లాస్ట్ టైం కూడా బతుకమ్మకి దీవెన నేను సేమ్ వేసుకున్నాం కదా, అలా వేసుకోవచ్చు. పిల్లలు తల్లి కూతుర్లు ఉంటే మీకు నచ్చితే డిజైన్ చేయించుకోవచ్చు ఇలాగా. ఓకేనా, నచ్చితే చూడండి తప్పకుండా.